ఈ రోజు వీడియోలో మీకు నేను కాళీదేవికి సంబంధించినటువంటి మరికొన్ని విశేషాలు తెలియజేస్తాను. మీరు బాగా గమనించినట్లయితే కాళీదేవి యొక్క స్ఫుటమైనటువంటి రూపాలు మీరు ఎక్కువగా కనిపించే క్షేత్రాలు మనకు ఒకటి, మొదటిది కామాఖ్య, మరొకటిది ఉజ్జయిని కాళీ. ఈ ఉజ్జయిని కాళీ మనకు ఇక్కడ తీవ్ర దేవతగా ఉంటుంది. మనకు కామాఖ్యలో కూడా ఆమె కాళికా రూపంలోనే ఉంటుంది. అక్కడ కామాఖ్యలో ప్రత్యేకించి ఏమిటంటే, మనం చూసినట్లయితే అక్కడ యోనిపీఠంతో ఉంటుంది కనుక అక్కడ ఎక్కువగా సాంప్రదాయం వామమార్గంలో కూడా ఇప్పటికీ బలులు ఇస్తూ ఉంటారు. అక్కడ మీరు గమనించినట్లయితే అక్కడ మహిషములను కూడా అధికంగా, అంటే దున్నపోతులు వంటి వాటిని కూడా బలి ఇచ్చే సాంప్రదాయం మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీరు గమనించినట్లయితే అక్కడ మద్యం, మాంసం ఇటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఈ కామాఖ్య క్షేత్రం యొక్క పరిసరం ప్రాంతంలోని వారన్నమాట. అందుకనే మీరు ఈ సాంప్రదాయాన్ని గమనించినట్లయితే ఎక్కువ మనకు ఉజ్జయినిలో కూడా ఈ తరహాలోనే ఉంటుందన్నమాట. ఉజ్జయినిలో కామాఖ్యలో ఎక్కువగా వామమార్గపు సాధనలు ఒకప్పుడు విశేషంగా చేసేవారు. ఈ మధ్య కాలంలో అంటే ఆ తంత్రానికి సంబంధించినటువంటి విశేషాలు తగ్గిపోయి అలాగే ఉపాసన చేసేవారు కూడా లేరు కనుక ఉపాసన ఇప్పుడు అంతగా ఫోకస్ కావట్లేదని చెప్పుకోవాలి. కేనా అవి ఇప్పుడు మనకు ఒక క్షేత్రం, అంటే దర్శించడానికి మాత్రమే వెళ్తున్నారు, కానీ వాటికి సంబంధించినటువంటి ఈ సాధనలు కానీ ఇటువంటి వాటిని కానీ ఎక్కువగా ప్రాచుర్యంలోకి మాత్రం రావట్లేవు. ఏది ఏమైనప్పటికీ అక్కడ మాత్రం ఇప్పటికీ కూడా దేవతల్ని ఉపాసించే వారు ఉన్నారని తెలుస్తోంది మనకు. అంటే వామమార్గంలో కూడా విశేషంగా సాధన చేసేవారు ఇప్పటికీ ఉన్నారు. ఈ వామమార్గ సాధకులు ఎక్కువగా మీకు కామాఖ్యలో కనిపిస్తారు ఈ క్షేత్రంలో. అక్కడ కాళీ కామానికి అధిదేవతగా మనకు అక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఆమె ఎలా ఉంటుంది అంటే అక్కడ మనలో కలిగేటటువంటి కామ వికారాన్ని పోగొట్టే విధంగా, అలాగే కామాన్ని జయించే శక్తి ఇవ్వాలన్నా ఆమె, అలాగే లేదా అనేక విశేషమైనటువంటి శక్తిని అంటే కామశక్తిని ఇవ్వాలన్నా కూడా ఆమె అని రెండింటికి ఆమెనే మనకు చెప్తూ ఉంటారు ఈ యొక్క సాధకులు కానీ లేదా ఆ మార్గంలో ఉండేటటువంటి వారు కానీ. మీరు గమనించినట్లయితే నేను ఈరోజు మీకు కాళికా గురించి చెప్తున్నాను కనుక దీంట్లో వామమార్గానికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలని తెలియజేస్తాను. మీరు ఈ విశేషాన్ని కాస్త జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇది నేను కేవలం మన మంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి ఈ యొక్క విద్యలు ఇప్పటికీ ఇలాంటివి ఉన్నాయి అని మీకు తెలియజేయడం కోసం మాత్రమే చెప్తున్నాను. అంతేకాని మీరు వేరే ఉద్దేశంతో మాత్రం వీటిని స్వీకరించే ప్రయత్నం చేయకండి. ఇలా కూడా చేస్తారా, అలా కూడా ఉంటాయా అని మాత్రం మీరు అనుకోకండి, తెలుసుకోండి. అంతే, తెలుసుకొని ఇటువంటి ఉన్నవి ఇప్పటికీ, కాకపోతే ఇప్పుడు అంతగా ప్రాచుర్యంలో లేవు, ఇప్పుడు అలాంటి సాధనలు చేసేవారు లేరు అని మాత్రం మీరు అవగాహనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకే దేవతను అనేక విధాలుగా మీరు పూజించవచ్చు అని నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా తెలియజేశాను. అలాగే తీవ్ర దేవతలు రెండు మార్గాల్లో మనం ఉపాసన చేయవచ్చు అని కూడా నేను చెప్పాను. కనుక ఈరోజు మీకు కాళీ ప్రస్తావన వచ్చింది కనుక ఈ ప్రస్తావనలో నేను మీకు కొన్ని విశేషాలు తెలియజేస్తాను. వీటిని మీరు సహృదయంతో మాత్రమే స్వీకరిస్తారని నేను భావిస్తున్నాను. మీరు గమనించినట్లయితే ఈ కామాఖ్యలో ఇప్పటికీ కూడా మనకు అమ్మవారి ఆలయాన్ని ప్రతి సంవత్సరానికి ఒక 3 రోజులు మూసి ఉంచి ఆ రోజు అప్పుడు అమ్మవారిని ఏమని చెప్తారు అంటే మన ఋతుస్రావం అవుతుంది అని చెప్తూ ఉంటారనమాట. ఆ సమయంలో ఏం చేస్తారు అంటే పెద్ద ఉత్సవాన్ని చేస్తారు అక్కడ ప్రత్యేకించి. ఆ ఉత్సవం చేసేటప్పుడు భారీ ఎత్తులో చాలామంది వస్తారు. అక్కడికి ప్రత్యేకంగా వచ్చేవారు వేశ్యలు ఎక్కువగా వస్తూ ఉంటారు. వారు వచ్చి అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారు. అది కూడా వారు మద్యం తాగుతూ, అలాగే ఈ పేలాలు కానీ కొన్ని కొన్ని అంటే తీవ్రమైనటువంటి ద్రవ్యాలు ఉంటాయి కదా, వాటిని వారు సేవిస్తూ ఆ పల్లకీని మోస్తూ ఆ ఊరేగింపులో వీరు ప్రత్యేకమైనటువంటి ఉత్సాహాన్ని చూపిస్తూ వారు ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ఈ ఉత్సవంలో ఏం చేస్తారంటే ప్రత్యేకించి అక్కడ కొన్ని కొన్ని పదజాలాలు వాడుతూ విశేషమైనటువంటి కొన్ని కొన్ని మాటల్ని ప్రయోగిస్తూ ఈ ఉత్సవాన్ని జరుపుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ అటువంటి వాటినే అమ్మవారు ప్రీతిగా స్వీకరిస్తుంది అని అక్కడి వారు నమ్ముతారు కనుక ఆ మాటల్ని కొన్ని కొన్ని అంటే మనం అంటూ ఉంటాం కదా గ్రామాలలో ఉచ్చరించకూడనటువంటి కొన్ని కొన్ని మాటల్ని అంటే తీవ్రమైనటువంటి పదజాలాలని కూడా అక్కడ ప్రయోగిస్తూ ఉత్సవాన్ని జరుపుతూ ఉంటారని చెబుతూ ఉంటారు కొందరు మంది పెద్దలు. ఇప్పటికి కూడా అది మనం చూడవచ్చు. కావాలంటే మీరు కామాఖ్యలో ఇటువంటి కార్యాలు జరిగేటప్పుడు మీరు ఒకవేళ వెళ్ళినట్లయితే అక్కడ మీరు నేరుగా కూడా ఇటువంటి ఇప్పటికీ జరుగుతున్నాయా లేదనేటటువంటిది కూడా మీరు పరిశీలించవచ్చు. ఏదేమైనప్పటికీ కామాఖ్యలో మాత్రం ఇప్పటికీ కూడా ఈ వామసాధకులు ఉన్నారని చెప్తారు కొంతమంది తెలిసిన వారు. అది కాకపోతే రహస్యంగా జరుగుతూ ఉంటుంది, బయటికి అంతగా తెలియదు అని కూడా చాలామంది అంటూ ఉంటారు. కానీ మీరు గమనించినట్లయితే ఈ వామమార్గం సిద్ధించాలి అంటే మాత్రం ప్రత్యేకించి మనకు కామాఖ్యలు తొందరగా సిద్ధిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి స్వరూపం దానికి అనువుగా ఉంటుంది కనుక మన్మధుడు మళ్ళీ బతికింది అక్కడే అని మనకు చెప్తారు. కనుక మన్మధుడు దేనికి అధిదేవత,
ఆదిదేవత అక్కడున్న కారణంగా ఆమె అక్కడ విశేషంగా ఎటువంటి కోరికలనైనా తీర్చేటటువంటి స్వభావంతో మనం ఏ కామ్యంతో అయితే అక్కడికి వెళ్తామో దాన్ని తగినటువంటి ఉపాసనను ఎన్నుకొని చేయగలిగినట్లయితే అక్కడ ఆమె తొందరగా అనుగ్రహిస్తుంది అని. కామము అంటే కోరిక, అది ఏ కోరిక అయినా సరే అమ్మవారు అక్కడ తొందరగా తీరుస్తుంది అని చాలామంది విశ్వసిస్తూ అక్కడికి వెళ్ళి ఇప్పటికి కూడా సాధనలు చేస్తూ ఉంటారు. మీరు గమనించినట్లయితే ఈ మధ్యలో కూడా సాధన చేసిన వారు ఉన్నారనే చెప్పాలి. అక్కడికి వెళ్ళి అక్కడ కొంతమంది పెద్దల్ని ఆశ్రయించి వారు వామమార్గంలో, కొంతమంది దక్షిణ మార్గంలో, ప్రత్యేకించి వామమార్గంలోనే ఎక్కువ సాధన చేయడానికి అక్కడికి వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి అక్కడ సాధన చేసేవారు కూడా ఇప్పటికీ ఉన్నారని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని విశేషాలు చూసినట్లయితే అక్కడ ప్రత్యేకించి ఈ వామమార్గంలో ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను, స్త్రీ పురుషులు వారిని వారు దేవతలుగా భావించి వారి యొక్క శరీర అవయవాల్ని దేవతకు సంబంధించినటువంటి విశేషాలతో పోలుస్తూ వారిని వారు అర్చించుకుంటూ ఉంటారు. అలా ఏమి అంటే వస్త్రాలు ఎటువంటివి లేకుండా అలా ఉండి దిగంబరంగా ఉండి పూజించి ఆ పూజ అనంతరం వారు ఏదైతే మార్గానికి సంబంధించి ఉంటారో ఆ మార్గంలో వారు తర్వాతి స్టెప్ను తీసుకొని ముందుకు వెళుతూ ఆ మార్గంలోనే మంత్రోచ్చారణ చేస్తూ ఉంటారు. ఆ పూజ అయిపోయిన అనంతరం వారు కొంతమంది అయితే చూస్తూ మంత్రజపం చేస్తూ ఉంటారు. అంటే ఎవరైతే స్త్రీలు ఉంటారు కదా, స్త్రీలని వారు ఎదురుగా నిలబెట్టి వారిని చూస్తూ మంత్రజపం చేస్తూ ఉంటారు. మరికొంతమంది వారి ఒడిలో కూర్చుంటారు. అంటే ఒక స్త్రీని వివస్త్రగా చేసి ఆమె ఒడిలో కూర్చొని ఈ మంత్రజపం చేసేటటువంటి సాధకులు కూడా ఉంటారు. మరికొంతమంది వేరొకరు చేస్తూ ఉంటే దాన్ని చూస్తూ మంత్రజపం చేస్తూ ఉంటారు. దీనికి మీరు గమనించినట్లయితే దీని వెనుక రహస్యాలు ఉంటాయి, చాలా ఉంటాయి. అంటే ఆ స్థితిలో కూడా నువ్వు కదలకూడదు, కదలకుండా దాన్ని చూస్తూ నువ్వు మంత్రజపం కొనసాగిస్తూ ఉండాలి. అది పెద్ద అంటే మనకు గమనించినట్లయితే మనసుకు తీవ్రమైనటువంటి భారాన్ని కలిగించేది, అలాగే తీవ్రమైనటువంటి బరువుతో కూడినటువంటి సారంగా మనం చెప్పుకోవచ్చు. ఆ స్థితిలో కూడా మనం మనల్ని మనం నిగ్రహించుకుంటూ ఈ మంత్రజపాన్ని కొనసాగించే విధానంగా చెప్పుకోవచ్చు, లేదా ఆ దేవతకు అలాగే ఇష్టం కనుక అలాగే చేసే విధానం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ విధంగా మంత్ర స్నానం చేస్తూ ఉంటారు. మరికొంతమంది అయితే ఇద్దరు అనుకూలైనప్పుడు వారిద్దరూ కలుస్తూ కలయిక చేస్తూ ఈ మంత్రజపాన్ని కొనసాగిస్తూ అలాగే మధ్య మధ్యలో వీరు మాంసాన్ని కానీ మద్యాన్ని కానీ సేవిస్తూ ఈ విధంగా కూడా చేస్తూ ఉంటారు. దీన్నే మనం వామమార్గంలో వామాచారం అని చెప్తూ ఉంటాం అన్నమాట. అయితే ఈ విశేషాల్లోకి వచ్చినట్లయితే తర్వాతకి చూసినట్లయితే బలులు కూడా ఉంటాయి. బలుల్లో ఇప్పటికీ కూడా కామాఖ్యలో చాలామంది ఈ మేకల్ని కోళ్ళని దున్నపోతుల వరకు అధికంగా బలి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు అక్కడ చట్టం కూడా చేశారు, దున్నపోతులను కూడా బలి ఇచ్చినా అక్కడ తప్పేం లేదు అని అక్కడ చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి తీరదేవత కనుక ఆమెకు బలులు సమర్పించి కోరికలు తీరిన అనంతరం వాటిని ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారనమాట అమ్మవారికి. ఏది ఏమైనప్పటికీ వామాచారం ఇప్పటికీ కూడా కాస్తో కూస్తో ఉంది అంటే మనకు ప్రత్యేకించి కామాఖ్యలోనే చెప్పుకోవచ్చు. ఆ తర్వాతకి దాని ప్రభావం ఉజ్జయినిలో పెద్దగా బయటికి తెలియదు, కానీ ఉందో లేదో పెద్దగా స్ఫుటంగా మాత్రం తెలియదని చెప్పుకోవాలి. కామాఖ్యలో మాత్రం ఇప్పటికీ కూడా వామవర్గ సాధకులు ఉంటారు. కనుక కామాఖ్యకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అక్కడ ఉండేటటువంటి అమ్మవారి స్వరూపాన్ని మీరు దర్శించుకోండి, అక్కడ ఉండేటటువంటి విశేషాలు తెలుసుకొని వారి యొక్క అనుగ్రహాన్ని పొంది అలాగే అక్కడ ఏదైనా మీరు మంత్రజపం చేయాలి అంటే మాత్రం కామాఖ్య మాకు అద్భుతమైనటువంటి ప్రదేశం. మీరు కేవలం ఏదో వామమార్గంలోనే అని కాదు, దక్షిణ మార్గంలో కూడా వెళ్ళి చేయవచ్చు. కాకపోతే అక్కడ ఉండేటటువంటి శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు మీకు తొందరగా అనుగ్రహిస్తుంది. ఎందుకంటే ఆ క్షేత్రానికి ఆ శక్తి ఉంది, అంతే, అనుగ్రహించే శక్తి. కామాఖ్యలో మీరు ఒక్కసారి జపం చేశారంటే దాని శక్తి కొన్ని వేల రెట్లకు పరిమితం అవుతూ ఉంటుంది అనమాట. మంత్రజపం ఇంట్లో చేసిన దానికి కామాఖ్యలో చేసిన దానికి తేడా ఎక్కువ. మీరు అక్కడికి వెళ్ళి మంత్రజపం చేయగలిగినట్లయితే విశేషంగా మంత్ర ఫలితం పడుతూ ఉంటుంది మీకు. ఎందుకంటే అక్కడ క్షేత్రానికి ఆ శక్తి ఉంటుంది, అంతే, మీరు పిలిచిన వెంటనే దాని శక్తి కొన్ని వేల రెట్లకు కన్వర్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక్కసారి శివ శివ అన్నా లేకపోతే ఒక్కసారి అక్కడ మీరు వెళ్ళి ఏదైనా కాళీ మంత్రాన్ని తీసుకొని జపం చేసినా అది విశేషంగా మీకు పరిగణలోకి వస్తుంది అనమాట. తద్వారా మీకు మీరు కోరుకున్న కార్యం తొందరగా నెరవేరుతుంది. అలాగే మనం మరొక వీడియోలో మరికొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం. ప్రత్యేకించి ఈ వీడియోలో నేను మీకు చెప్పాను కూడా, దీన్ని మీరు కేవలం ఒక తాంత్రిక మార్గంలో మాత్రమే దీన్ని ఆలోచించండి, అంటే ఇలాంటి విద్యలు ఉన్నాయి నా దేశంలో అనేటటువంటి ఉద్దేశంతో ఆలోచించండి. అలాగే ఈ మార్గంలోకి నేను వెళ్తాను, ఈ మార్గంలో నేను చేస్తాను అని అంటే అంత తేలిక విషయం కాదు, అది బాగా గమనించాలి. ఎందుకంటే మీరు ఏ రూపాన్నైనా సరే సాత్వికంగా చూసినంతసేపు దాని నుంచి వచ్చేటటువంటి వైబ్రేషన్స్ కానీ లేదా దాని నుంచి వచ్చేటటువంటి ఎనర్జీ కూడా అలాగే వస్తుంది. దాన్ని మనం మార్చి వేరే విధంగా చూసే ప్రయత్నం చేసామనుకోండి, దానికి తగ్గ శక్తి మనకు ఉండాలి. అది మీరు గమనించాల్సిన విషయం. వామమార్గంలో ఏం చెప్తారు అంటే తీవ్రదేవతల్ని మాతృస్థానంలో అంటే దక్షిణ మార్గంలో కాని ఉపాసన చేశారు అంటే మీరు అమ్మగా భావించి మీరు ఉపాసన చేయవచ్చు. అలాగే వామమార్గంలో అయితే వేరే విధంగా ప్రేయసిగా భావించి ఉపాసన చేసేటటువంటి విధానం ఉంటుంది. తద్వారా మీరు ఆ శక్తిని తట్టుకునే దాన్ని నిగ్రహించి దానికి సంబంధించినటువంటి విశేషాలని తెలుసుకొని
అలా మీరు నడుచుకోవడం చాలా కష్టం అవుతుంది. అదే మాతృస్థానంతో కనుక మీరు నడుచుకున్నట్లయితే అమ్మ ఎప్పుడు మనల్ని రక్షిస్తూ ఉంటుంది. కనుక ఆ భావమే మనకు సరైనది. ఆ భావంలోనే మనం ముందుకు వెళ్ళినట్లయితే ఎన్ని తప్పులు చేసినప్పటికీ క్షమించే తత్వంతోనే ఉంటుంది ఆ రూపం. కనుక మీరు ఈ విషయాన్ని బాగా గమనించాలి. ఈ విషయాన్ని మీరు యక్షిణి విద్యలో కూడా నేను చెప్పాను మీకు. యక్షిణి విద్యలు కూడా ఇలాగే ఉంటాయి. మీరు ఎలా భావిస్తే అవి అలాగే వస్తాయి. కనుక మీరు భావించే విధానం మీకు తెలవాలి. యక్షిణీలు కూడా మీకు సోదరిగా, భార్యగా, చెల్లిగా, అక్కగా, అమ్మగా ఇలా ఉంటారన్నమాట వారు. మీరు ఏ వచ్చినప్పుడు నీకు ఏ భావంతో కావాలి అని నువ్వు కోరుకుంటే వారు ఆ భావంతో నీ వెంట ఉంటారు. ఎప్పటికీ ఉంటారు. ఇక వారు ఒకసారి మంత్రం సిద్ధించిందంటే వారు మీ వెంట ఉంటారన్నమాట. కానీ మీరు ఎంచుకునే భావం ముఖ్యం అన్నమాట. అక్కడ ప్రత్యేకించి ఆ భావంతో మీరు ఎంచుకున్నట్లయితే ఆ భావం సరైనది అయితే మిమ్మల్ని రక్షించే తత్వంతో ఉంటుంది. మీరు గమనించండి, అమ్మ అయితే మనకు సాత్వికంగా ఉంటుంది. ఎందుకంటే మనం తప్పులు చేసినప్పటికీ మళ్ళీ క్షమించమని కోరినప్పుడు వెంటనే క్షమిస్తుంది. అలా కాకుండా భార్యగా స్వీకరించారనుకోండి, ఏమాత్రం తేడా వచ్చినా అది వేరేలా ఉంటుందన్నమాట. అందుకే మనం భావం ముఖ్యం. కనుక ఈ విద్యల్ని మీరు కేవలం తెలుసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఉపాసన చేయాలి అనేటువంటి బలంగా కోరిక ఉన్నవారు మంచిగా దక్షిణ మార్గంలోకి వెళ్ళండి. మంచి గురువుని సంప్రదించి మంచి మంత్రదీక్ష తీసుకుని ఏదైనా మంచి క్షేత్రాన్ని ఆశ్రయించి సాధన చేసినట్లయితే సత్ఫలితాలు తొందరగా ఉంటాయి. అలాగే మీరు గమనించినట్లయితే నెక్స్ట్ వీడియోస్లో నేను ఈ మంత్ర సాధనకు సంబంధించినటువంటి విశేషాన్ని మరికొన్ని ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అలాగే స్తోత్రాలు అనేకం ఉన్నాయి మనకు అమ్మవారి. ఆ స్తోత్రాల వల్ల కూడా మనం విశేషమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు. మంత్రానికి స్తోత్రానికి తేడా కూడా నేను చెప్పాను. మంత్రం అయితే ఖచ్చితంగా గురువు ఉండాలి, అలాగే కొన్ని కొన్ని నియమాలు పాటించాలి. స్తోత్రాల కళ కాదు, కాస్త తక్కువ శ్రమతో మనకు ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేటివి స్తోత్రాలుగా చెప్పుకోవచ్చు. వాటి గురించి మనం ఖచ్చితంగా తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అందరికీ నమస్కారం. మన సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి అనేక మంత్రశాస్త్ర రహస్యాల గురించి, తాంత్రిక ప్రయోగాల గురించి, ఆయుర్వేద మూలికల గురించి ఎంతో పరిశీలన చేసి మీకు అందించడం జరుగుతుంది. కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన కనిపించే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.